వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున అందరికీ ఆహ్వానిస్తున్నాం. మన ఆరాధనకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 67వ సంకీర్తన అయిన శాశ్వతుండ పాడుకుందాం. శాశ్వతుండ శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత సృష్టి చూడగా నీ స్వరూ Oh,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరిజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను నా దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరెదను. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనల్ని మనము యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందరో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగిందరో అటు ముఖ్యముగా ఆదరించి బలపరచు ఈ పరిశుద్ధ సంస్కారము నియమించబడి ఉన్నది. మనల్ని మనం ఇట్లు పరీక్షించుకునే ఎడల మన ఎందు పాపమును మరణమును తప్ప మరేది కనబడదు. వీరి నుండి మనంతట మనము ఎంత మాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభు యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వల్ల మనము పొందవలసినదంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడాయన. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసము వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులు మగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించాను. దీనియందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచు ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వాణియందును జీవించును, అతడు నిత్య జీవము గలవాడై ఉండను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై శిలువ మరణము నుండి లేపబడునని సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించవలను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగులు హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరిని ఒకరు ప్రేమింపవలను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె ఎందు పాలు పుచ్చుకునుచు ఈ ఒకే పాత్రలోనిది త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతము. సర్వశక్తిగల దేవ, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడిన మరుగై ఉన్నది ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని ఘనపరచునట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మ ఆవేశం వలన పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడి సర్వశక్తిగల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయుచు, తలంపుల వలనో మాటల వలనో క్రియల వలనో మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేస్తారనియు, అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచు ఉన్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినని ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలన నాశక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఎందు ఉండునట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన ఎందును పవిత్రముగా నుండుటకు దినదినము ప్రయత్నించవలనని నిశ్చయించుకొనుచున్నారా? నిశ్చయించుకొనుచున్నాము. మనము వినయముగా దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని
ప్రభు యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందాము. అందరం ఈ ప్రార్థన చెప్దాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితములోను ఆంతరంగిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు మా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమును నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వల్ల మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘము యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవనియు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచు ఉన్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని విశ్వాసులకు నేను తెలియచేయదేమనగా, అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళుకొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. త్రితము తర్వాత 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుకుందాము. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు. Oh, God.
యేసు ప్రభువా యెహోవా తనయా ప్రభువా, సాతాను వల్ల శోధనలు జయించి ఏకదేవుడివైన నిన్ను పవిత్రమైన హృదయములతోను మనస్సులతోను వెంబడించుటకు నీ జనులకు కృప దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. దయచేసి కూర్చోండి. యోజనల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగంను సహోదరుడు అభిషేక్ వచ్చి చదివి వినిపిస్తాడు. ఈ యువజన ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము 1 సమూయేలు 2:1-10 ఇలాగు రాయబడి ఉన్నది. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలనే రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతును, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదీ లేదు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, త్రొట్టిన వారు బలము ధరించుదురు,
తృప్తిగా భుజించేవారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి గునిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారికి పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాట మనుగుదు, బలము చేత ఎవడనూ జయమునందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలముల్లో నుండి ఆయన వారిపై ఉరుమువలే గర్జించును. లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. ఈ వాక్య భాగం ఇంత పర్యంతము. పావన శక్తుర దేవా, పావన మాత్య దేవా, మమ్మును కడిక రింపుము. ఇప్పుడు ఒక ప్రత్యేక పాట సహోదరు రాగిణి వచ్చి వినిపిస్తారు. మన సృష్టికర్త అయిన దేవుడు మన చేయి విడవకుండా మనతో ఎప్పటికీ ఉంటారు. మన సుఖదుఖాల్లో, మన కష్ట నష్టాల్లో మనమైతే మర్చిపోవచ్చు, కానీ ఆయన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే మన మంచి దేవుడు ఏకరీతిగా ఉంటూ మనకు తోడుగా ఉండి నడిపిస్తారు. Thank you.
యోజనల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగమును సహోదరుడు పవన్ మనోహర్ వచ్చి చదివి వినిపిస్తాడు. యువజనుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము యువదా రాసిన పత్రిక 20:25 ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచు, నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరంకులకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకుని ఉండుడి, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలోండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొక్కుకొనక దానిని అసహించుకొనుచు, భయంతో కొందరిని కరుణించుడి, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషముగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగమును కలుగునుగాక. ఆమేన్. ఇంతటితో పత్రికా పాఠము ముగియును. ఇప్పుడు ఒక ప్రత్యేక పాట మన సహోదరులు లావణ్య శాలి వచ్చి వినిపిస్తారు. Thank you.
సువందిని నాపై అధికారం చెల్లని చెల్లదే రూపింపబడి
కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగంను సహోదరి పుష్పలత వచ్చి చదివి వినిపిస్తారు. ప్రత్యేక యువజనుల ఆధ్వర్యం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము మార్కు సువార్త 2:18-28. ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతువేమని ఆయన అడుగగా యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగిన పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు. పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లో పోయవలనని చెప్పెను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గంన సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచు నుండిరి. అందుకు పరిచయులు, చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరన్నడను చదవలేదా? అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. సువార్త పాఠ్యభాగము ఇంత పర్యంతం. Cristo Nico Stotramo Kalugunga Ka మనందరము అలాగే నిలబడి ఉండి నికే విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాం.
భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును అద్వితీయుడనకు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుడు నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయననియు పొంది పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడిచేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెళ్ళుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరుపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకై ఒకే బాప్తీజమును నొప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబో లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మన యవనస్తులు ఒక స్కిట్ ప్రదర్శిస్తారు. చాలా రోజుల తర్వాత కాలేజ్ ఓపెన్ చేశారు. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఎక్కడికైనా వెళ్దామా? మూవీకి వెళ్దామా? వద్దురా బాబు, కరోనా వల్ల అన్ని చట్ట మూవీస్ వస్తున్నాయి, అన్ని ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. కొన్ని షాపింగ్కి వెళ్దామా? అక్కడ ఉన్న స్టాఫ్ ఏగలు తోలుకుంటూ కూర్చుంటున్నారు, కరోనా అని అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. తెలిసిన వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామా? వెళ్దాం, సూపర్ ఉంటుంది అక్కడ. మళ్ళీ సెల్ఫీస్ దిగొచ్చు, చిల్ అవ్వచ్చు మనం. నేను మా ఊర్లో గజేత గాడిని. బ్రో నాకు బటర్ఫ్లై స్విమ్మింగ్ వచ్చు బ్రో, మా ఊర్లో స్విమ్మింగ్ పూల్ పెడితే నాదే ఫస్ట్ ప్రైజ్. మీ ఇద్దరికే కాదులే, నాకు కూడా బాగానే వచ్చి స్విమ్మింగ్. అరే నీ సంగతి ఏం సైలెంట్గా ఉన్నా? నేను రానులే, మీరు వెళ్ళండి. అరే మేము ముగ్గురు వెళ్తున్నాం కదరా, నీకేంటి ప్రాబ్లం? అంటే నాకు స్విమ్మింగ్ రాదు, మీరు వెళ్ళండి. అరే మా ముగ్గురికి స్విమ్మింగ్ వచ్చు, నీకేం కాకుండా మేము కాపాడతాం. అంటే మా ఇంట్లో కూడా పంపేరు, నేను రానులే. అరే నువ్వు అంకుల్కి డైల్ చేసి నేను మాట్లాడతా. హలో. హలో చిన్న. అంకుల్ నేను అజయ్ని. అజయ్ చెప్పు. అంకుల్ మేము జలపాతం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, వీటిని పంపిస్తారా కొంచెం? విజయ్ని మాట. విజయ్ వద్దు బాబు, మీరు వెళ్ళండి. అంకుల్ అది కాదు అంకుల్, మేము చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం, ఫ్రెండ్స్ అందరూ చేసి వస్తాం, కొంచెం ప్లీజ్ పంపించున్నాం. అలా కాదు బాబు, విజయ్ వద్దు కానీ. అంకుల్ మేము చూసుకుంటాం అంకుల్, వాడికి ఏం కాకుండా. సరే ఒకసారి విజయ్కి ఫోన్ తీసుకోదా. హలో డాడీ. ఎరా వెళ్తావా? వెళ్తా డాడీ. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏ సెక్షన్ లేని పనులు ఏది చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళు. సరే డాడీ. ఉన్నారు మరి
జలపాతం దగ్గర. వా సూపర్ ఉందిరా జలపాతం. అవునరా మామూలుగా బాగుందిరా ఆ లొకేషన్ బాగుంది. అసలు మామూలుగా అక్కడ సెల్ఫీస్ దిగొచ్చు, అసలు రీల్స్ వేసుకోవచ్చు. నిజంగా నువ్వు అక్కడ ఉన్నా రావా? అంటే నాకు స్విమ్మింగ్ రాదు కదా, మీరు దిగండిలే. సరే నువ్వు గట్టు దగ్గర కూర్చో, మేము వెళ్తాం. రే అక్కడ డేంజర్ బోట్ ఉంది, నేను వెళ్ళి వీడియో తీస్తా, సెల్ఫీ వీడియో చూసుకుంటాను. మామూలుగా రాదు లైక్స్, నీకు స్టార్ అయిపోతావు. హాయ్ ఫ్రెండ్స్, ఎదుగుని మేము డేంజర్ జోన్లో మాట్లాడుతున్నా, జలపాతం దగ్గర. చాలా రోజుల తర్వాత వచ్చే లాక్డౌన్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ నటిస్తున్నాడు, జీవించేస్తున్నాడు. అరే నిజంగా నేను మునిగిపోతున్నాను, కాపాడండి రా ప్లీజ్ రా. అరే అరే మునిగిపోతున్నాడు రా, రే నువ్వు వెళ్ళరా. రే నువ్వు గజెత్తు అడిగా, నువ్వు వెళ్ళరా రే. నువ్వు అయితే బటర్ఫ్లై స్విమ్మింగ్ కదా, నువ్వు సూపర్ చేస్తా, నువ్వు వెళ్ళు. అబ్బా నేను వెళ్తే నేను చచ్చిపోతా, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. రే రే కాపాడండి రా. అరే అరే కొన్ని గంటల తర్వాత అధికారులు శవాన్ని బయటకు తీసిన తర్వాత చిన్న చిన్న ఒక్కసారి కలిసారా చిన్న చిన్న ఒక్కసారి నాన్న అనరా చిన్న, ఇలా ఉలుకు పలుకు లేకుండా అయిపోయింట్రా చిన్న. వద్దు వద్దు అని నేను తీసుకెళ్ళాను, చనిపోవాల్సింది నన్ను కాపాడేవాడు చనిపోయాడు. స్నేహితుల కోసం చనిపోయాడంటే ప్రేమ వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంత ప్రేమ స్నేహితుల కోసం త్యాగం చేసే స్వభావం, ఇదంతా యేసుక్రీస్తు నుంచి వచ్చింది. వీడి స్నేహానికి, స్నేహం కోసం చేసిన త్యాగానికి అర్థం ఉండాలంటే మనందరం మన పాపంలోనే ఒప్పుకోవాలి. మన తండ్రి దేవుణ్ణి తండ్రిగా స్వీకరించి స్వీకరిస్తే ఆయన మనల్ని తన కుమారులుగా స్వీకరిస్తారు, తన రాజ్యానికి వారసులు చేస్తారు. ఇది వీడి పర్సనల్ బైబిల్, దీన్ని ధ్యానించు, యేసుక్రీస్తునికి అర్థమవుతారు. థ్యాంక్స్. యోజనల ఆదివారం కొరకు ప్రత్యేక సందేశం ఇవ్వటానికి మన మధ్య నున్న రెవరెండ్ ఎం శామ్యూల్ జాన్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వాక్య ధ్యానానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి దేవుని వారసులం ప్రేమ నివాసులం అనేటువంటి కీర్తన పాడుకుని వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదాం. 658వ కీర్తన, కొన్ని అనుబంధములు 682వ కీర్తన. దేవుని వారసులం చూసి పాటలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. వారసులం ప్రేమ నివాసులం జీవనయాత్రికులం యేసుదాసులం నయోగ సైనికులం పరలోక పౌరులం. Hallelujah, hallelujah, sing it to me.
Thank you.
మన తండ్రైన దేవునుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంగమంతయు కూర్చునండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మొదటిగా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తదుపరి నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘ అధ్యక్షులు, సంఘ ప్రధాన అర్చకులు, రెవరెండ్ డాక్టర్ సి చేలియా అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనములు. అలాగే నాతోటి ఆయన వనములో జత పనివారులుగా ఉంటున్న నాతోటి దైవజనులు రెవరెండ్ విలియం కేరీ అయ్యగారుకు, అలాగే రతన్పాల అయ్యగారుకు, న్యూటన్ అయ్యగారుకు నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంఘమైన మీకు, సంఘ పెద్దలకు, సేవకునిగా దేవుని దీవెనలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యువజనుల ఆదివారము యవనస్తులైన వారు నన్ను కూడా బోధించడానికి అంగీకరించినందుకు సెయింట్ మాథ్యూస్ నార్త్ ప్యారిష్ కేథడ్రల్ చర్చ్ యువజనులకు ప్రభు పేరట శుభములు, వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజున మనకివ్వబడినటువంటి అంశములు, లేకపోతే మనకివ్వబడినటువంటి లేఖన భాగములు, ఈ భాగములలో నుండి నేను ఏదైతే మీకు చెప్పబోతున్నానో దానిని ముందుగానే మీ ముందుంచబోతున్నాను. పాత నిబంధన పాఠము కేంద్రంగా చేసుకొని అది కూడా నేను చెప్పబోయేటువంటి అంశమునకు ముఖ్యమైనటువంటి కొన్ని మాటలు మాత్రమే తీసుకొని తదుపరి మిగిలినటువంటి భాగములను దానితో కలిపి ఒక ఇన్స్పైర్డ్ లేదంటే మోటివేషనల్ వాక్యమును చెప్పాలని ఆశపడుతున్నాను. వేదాంతపరమైన దృక్పథంలోకి వెళ్ళడం లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ ఏదో దాంట్లో ఉన్న మర్మమును చెప్పాలని వెళ్ళడం లేదు, కానీ దాంట్లోకి వెళ్ళాలని ఆశ లేదు. కానీ ఇది యువజనుల కొరకు కాబట్టి దేవుని చిత్తం అయితే ఒక మిమ్మల్ని బలపరిచేటువంటి మాటలు చెప్పి తదుపరి దేవుని సన్నిధానంలో ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము, ఇట్స్ ఎ ప్రైజింగ్ లేకపోతే ఇట్స్ ఎ వర్షిపింగ్ గాడ్, లేకపోతే దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకము చేసుకుంటూ దేవుడు ఏమై ఉన్నాడు,
దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడుతూ, అలాగే దానిలో ఉన్నటువంటి మూడవ వచనం నుంచి చదివినప్పుడు, మూడవ వచనం నుంచి దాదాపు ఎనిమిదవ వచనం వరకు కూడా ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ జీవించాలి అనేటువంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి గర్వపు మాటలు మీ నోట రానివ్వద్దు. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోతారు, తొట్టిల్లిన వారు బలము పొందుతారు. కొన్ని సందర్భాలలో తృప్తిగా భుజించిన వారు అన్నము లేక కూలికి వెళ్తారు. ఆకలి గుణిన వారు ఆకలి తీరా తింటారు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది, అనేకమైన పిల్లలు కలిగినది కృశించిపోతుంది. దేవుడు జనులను సజీవులుగా చేయగలడు, మృతులుగా చేయగలడు. పాతాళమునకు పంపుచు అందులోండి రప్పించుచుండువాడు ఆయనే. దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేయువాడు, ఐశ్వర్యవంతులను దరిద్రులుగా చేయువాడు. దరిద్రులను అధికారంలో కూర్చోబెట్టగలిగిన వాడు మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఒక ప్రక్క దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, ది ఆమ్నిపొటెంట్ ఆఫ్ గాడ్, సర్వశక్తిమంతుడు లేదా సార్వభౌమత్వం కలిగినటువంటి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, జాగ్రత్త నువ్వు అతిశయపడితే, జాగ్రత్త నాకు డబ్బుందిలే అని నీవు అనుకుంటే, జాగ్రత్త నాకేం పర్లేదులే అని అనుకుంటే, జాగ్రత్త నేను నా పిల్ల పిల్ల తరము ఐశ్వర్యం ఉన్నది అని నీవు అనుకుంటే, ఒక రోజున అది మాయమవ్వచ్చు. దేవుడు దరిద్రులను ఉన్నత శిఖరాలకు నడిపించగలడు. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తగలిగిన వాడు దేవుడు సామర్థ్యుడు. కనుక యు నీడ్ టు బి కేర్ఫుల్ ఆఫ్ యువర్ లైఫ్. దాని కాంటెక్స్ట్ మనకు అందరికి తెలిసిన సత్యమే. హన్నా తన శత్రువుని గురించి మాట్లాడటం లేదు, కానీ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడుతూ జాగ్రత్త అని ఇండైరెక్ట్గా కొంతమందిని ఉద్దేశించి, లేదంటే భావీ తరాలకు ఉద్దేశించి ఒక అద్భుతమైన కీర్తన రాస్తుంది హన్న. ఈరోజు నా ధ్యానాంశము, బిల్ యువర్ లైఫ్ ఇన్ క్రైస్ట్. యేసులో నీ జీవితాన్ని నిర్మించుకోవచ్చు. అఫ్కోర్స్ నీ జీవితము ఒకవేళ ఎలాగున్నదో నాకు తెలియదు. ఒకవేళ శ్రమలో ఉన్నదేమో, దుఃఖంలో ఉన్నదేమో, బాధలు ఉన్నదేమో, ఏడుపులు ఉన్నదేమో, అసలు నా వల్ల కాదు, నేను అధిగమించలేను అనేటువంటి స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నదేమో నాకు తెలీదు. బట్ వేర్ యాజ్ యూ క్యాన్ బిల్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోగలవు. ఇది నా అంశం. యూ క్యాన్ బిల్ యువర్ లైఫ్. ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ బిహేవియర్. దేవుడు మనకు కాన్షియస్ ఇచ్చినాడు, స్పృహ ఇచ్చినాడు, వివేచన జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది, లేని వారంటే ఎవరుండరు. ఆ స్పృహ నీకు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనేటువంటిది ఆ స్పృహ. ఇట్స్ నథింగ్ బట్ ధర్మశాస్త్రం అంతే, ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతే. ధర్మశాస్త్రం అంటే ఏమి లేదు, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ టు స్పీక్ అండ్ వాట్ నాట్ టు స్పీక్, వాట్ టు థింక్ అండ్ వాట్ నాట్ టు థింక్, అంతే. ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో, లేదంటే కాన్షియస్ స్పృహ, ఇది దేవుడు ప్రతి వ్యక్తికి ఇచ్చాడు. నువ్వు చేసే తప్ప నీకు తెలుసు, నువ్వు చేసేది పాపం నీకు తెలుసు, స్పృహ తెలుసు. తెలియకుండా ఎవరు ఉండరు. ఏదంటే తాగితే ఏ తల్లి ఎవరు వచ్చలేదో తెలీదా అని అంటారు కదా. బట్ వేరే నేను అదే చెప్పదలుచుకుంటున్నాను,
God gave you a conscience of what to do and what not to do. And God gave you a choice to lead your life. నీ జీవితాన్ని నిర్మించుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఎదర్ యూ చూస్ ఎ గుడ్ వే ఆర్ యూ చూస్ ఎ బ్యాడ్ వే, అది నీ ఇష్టం. ఎవరు సారా జాతకు వినండి, నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మంచిదే ఉంటుంది అంతా కూడా. నువ్వు చెడు మార్గాన్ని ఎంచుకుంటే అంతా నీకు చెడే ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ చాయిస్, అంతే. బేస్డ్ ఆన్ యూ హౌ యూ బిల్డ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు ఎలా నిర్మించుకున్నావో అలాగే నీ జీవితం ఉంటుంది. There is no difference at all. ఒకవేళ నేను తప్పులు చేసంటే చెయ్యి, దేవుడు చూస్తూ ఉంటాడు అంతే. ఈ సమయం వచ్చేంత వరకు వీలు చెయ్యి అంతే. ఏమండి, నేను మంచి చేస్తున్నాను, వాడేమో చెడు చేస్తున్నాడు, వాడే బాగుపడుతున్నాడు, నేను మంచి చేస్తున్నాను కదా, నేనే నష్టపోతున్నాను అని నువ్వు అనుకోవచ్చు. అఫ్ కోర్స్ నువ్వు మంచి చేస్తున్నా చూస్తూనే ఉంటాడు, నువ్వు చెడు చేస్తున్నా చూస్తూనే ఉంటాడు. బట్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. బట్ వన్ డే ఒక రోజున నీ ప్రతి కార్యమునకు కూడా దర్ ఇస్ అ జడ్జ్మెంట్, ఒక తీర్పు ఉన్నది అంతే. అందుకే ప్రతి ఒక్కరి మీద ఆయన కృప విస్తరించి ఉంటుంది. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. ఆయనకి ఏ భేదం లేదు, చూస్తూ ఉంటాడు అంత. ఎందుకంటే ఆయన నిన్ను నిర్మించాడు, ఈ లోకంలో నిన్ను ఏర్పాటు చేశాడు, నీకు ఒక చాయిస్ ఇచ్చేశాడు. హౌ యూ బిల్డ్ యువర్ లైఫ్ కమ్స్ టు జడ్జ్మెంట్ అంతే. మరి దీనికి హన్నా యొక్క పాటకు సంబంధం ఏందండి అని ఒకవేళ మీరు అనొచ్చు. నేను కొంచెం ముందుకు వెళ్ళే ముందు సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవానే చేసేసాడు. ఫర్ హర్ బ్యారెన్నెస్ హూ ఇస్ ఎ కాజ్, ఎవరండి కారణం? ఆమెకు పిల్లలు లేరంటే కారణం ఎవరు? కమ్ ఆన్ స్పీక్ అవుట్. గాడ్, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసేసరికి ఏం చేస్తాం పాపం? ఏం చేయలేం. ఇక నా కర్మలే, దేవుడే నా మీద అంత కనికరం లేనప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేయాలి? వై నీడ్ ఆఫ్ ప్రేయింగ్ అండ్ వై నీడ్ ఆఫ్ నీలింగ్ డౌన్ అండ్ అర్జింగ్ గాడ్ that to give me sons or daughters. దేవుడే నాకు లేకుండా చేశాడు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని ఒక డౌన్ ట్రోడెన్, మానసికంగా శారీరకంగా సామాజికంగా అన్ని విధాలలో అణగారినటువంటి అణచివేయబడినటువంటి ఒక అనామకురాలు ఒంటరి మహిళ ఈ హన్న. తన తోటి సహోదరి, దానిని నాను భాషలో సవితి అని అంటారు, తన భర్త, తన సమాజము, ఇమాజిన్ ద సిచ్యువేషన్ ద హన్నా ఈజ్ ఫేసింగ్. హన్నా ఎదుర్కొన్నటువంటి ఆ సన్నివేశాన్ని నేను మిమ్మల్ని ఇమాజిన్ చేయమంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్, మధ్య తూర్పు ప్రాంతంలో ఒక మహిళ అయి ఉండి నీవు 10 సంవత్సరాలు అంటే క్రీస్తుకు ముందు దాదాపు 10 సెంచురీస్ ముందు ఉన్నటువంటి మహిళ అయి ఉండి, పిల్లలు లేకుండా ఉండి, సాంస్కృతిక పరంగా సామాజికంగా శారీరకంగా అనేక విధాల అణచివేయబడుతూ బిడ్డలు లేకుండా ఉండి, తన భర్త పిల్లలు లేరని చెప్పి మరొక భార్యను తెచ్చుకొని పెట్టుకొని, తర్వాత తన సహోదరే తనను హీనపరుస్తున్నప్పుడు ఉన్నటువంటి సందర్భం, మిగిలినటువంటి స్త్రీలు ఏ విధమైనటువంటి కనికరము లేకుండా ఉన్నటువంటి సందర్భం,
ఒకవేళ 10 సంవత్సరాలలోపు ఒక స్త్రీ బిడ్డలను కనలేకపోతే యూదా సాంప్రదాయం ప్రకారము భర్త తన భార్యను విడనాడవచ్చు. ఈ సందర్భం ఒకవేళ పిల్లలు లేరు అని అంటే గొడ్డుపోతుంది, ఇది శపితమైనది అనేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి యూదా యూదా మతములో ఉన్నటువంటి ఒక అణగారిన అణచివేయబడిన దుఃఖముతో మూలుగుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక అణగారిపోతున్నటువంటి ఒక మహిళ మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇమాజిన్ లైక్ ఎ ఉమెన్ లైక్ ఎ హన్నా ఇన్ యువర్ ప్లేస్. ఒక ఎవరు దిక్కులేనటువంటి ఒక అనాథ అని చెప్పాలి. షీఈస్ అన్ ఎఫ్రాయిమైట్, ఎఫ్రాయిము సంతతికి చెందినటువంటి వ్యక్తి. ఎఫ్రాయిము సంతతికి చెందినటువంటి వ్యక్తి ఎల్కానా. గమనించండి, ఇటువంటి ఆమె షీ క్రాస్ హర్ బౌండరీస్, తనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తన మీద పడి చంపివేస్తున్నప్పుడు, ఇక చావే శరణ్యం అనుకుంటున్నప్పుడు, షీ ఈజ్ ద బోల్డ్ లేడీ హూ క్రాస్ ద బౌండరీస్ ఆఫ్ అప్రెషన్ అని చెప్పాలి. అప్రెషన్, నా ముందున్న సమస్య నన్ను చంపివేస్తుంది, ఇక నా వల్ల కాదు నేను చచ్చిపోతాను అనుకున్నటువంటి, చచ్చిపోయేటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భానికి ద బోల్డ్ ఉమెన్ హూ ఫాట్ విత్ గాడ్, దేవునితో పోరాడి నాకు నువ్వు చేస్తావా చేయవా అని చెప్పి పోరాడి తన జీవితాన్నే తనకను అనుకూలంగా మార్చుకున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. సో షీఈస్ అ రోల్ మోడల్ టు ద న్యూ సొసైటీ ఆర్ టుడే సొసైటీ అని చెప్తాను నేను. జయించిన తర్వాత పాట పాడుతుంది ఆమె, చక్కగా పాట పాడుతుంది. బట్ జయించడానికి ముందు విల్ సీ ది ఔటర్ వరల్డ్ ఆఫ్ ఎ పర్సన్, బట్ వీ డోంట్ గో ఇన్నర్ వరల్డ్ ఆఫ్ ఎ పర్సన్. అంతరంగములో ఉన్నటువంటి పోరాటమును మనం చూడం, కానీ పై రూపాన్ని చూచి అబ్బా ఏముందండి అని అంటూ ఉంటాం. జీవితము పై రూపాన్ని చూస్తే నీకు తెలియదండి జీవితం. అంతరంలోకి వెళ్ళి చూడు, ఒక వ్యక్తి జీవితం తెలుస్తుంది. ఎంతో పోరాటాలకు వచ్చి తన జీవితాన్ని యెహోవా తనకు గర్భం లేకుండా చేసిన యెహోవా చేతే యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు అనే స్థాయికి తెచ్చుకుందామె. చదవండి సమయంలో మొదటి గ్రంథము 1:19 చివరి లైన్. సమయంలో 1:19 చివరి లైన్, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. వెరీ గుడ్ కదా. The Lord of Yahweh remembered her. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. అప్పుడు ఆమెకు కుమారుడు పుట్టాడు, ఒక అద్భుతమైన మంచి కుమారుడు, కాబోయే ప్రవక్త, కాబోయే యాజకుడు, కాబోయేటువంటి అభిషేకించేటువంటి ఒక రాజుగా, రాజులను అభిషేకించేటువంటి ఒక ప్రవక్తగా, యాజకుడుగా ఉన్నటువంటి ఈ ఒక వ్యక్తిని ఆమె తీసుకొని, ఒక పసిబాలుని తీసుకొని దేవాలయంలోనికి వెళ్ళి ఆమె పాడుతున్నటువంటి అద్భుతమైన పాట ఇది. అద్భుతమైన పాట, షీ సింగింగ్ బైబిల్ గ్రంథంలో దాదాపు 200 కీర్తనలు ఉన్నాయి. అందులో 150 కీర్తనలు దావీదు కీర్తన గ్రంథంలో లిఖించబడి ఉంటాయి. ఇంకా 50 కీర్తనలు ఈ హన్నా మరియమ్మ గీతము, హన్నా గీతము, జకరియా గీతము, ఈ గీతాలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డరా, ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. షీ ఈజ్ ద ఉమెన్ హూ చేంజ్ హూ బిల్డ్ హర్ లైఫ్. తన జీవితాన్ని తానే నిర్మించుకుందండి. జీవితాన్ని ఎలా సాగించాలో తెలియనటువంటి చిన్నలున్నారు, యవనస్తులున్నారు, పెద్దవారున్నారు, చాలామంది ఉన్నారు. మనం ఏ సమాజంలో ఉన్నామనంటే, భార్య చనిపోతూ ఉంటే చక్కగా వీడియో తీసేటువంటి సమాజంలో ఉన్నాం. మనం ఏ సమాజంలో ఉన్నామంటే, నాకు చేత కాదండి ఇక నేను చచ్చిపోతాను అని చచ్చిపోయేటువంటి సమాజంలో ఉన్నాం.
మన ముందున్నటువంటి సవాళ్లను అధిగమించలేక ఒక చిన్న సమస్యకు భయపడిపోయి ఆ భయాన్ని అధిగమించలేక మనం చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి సున్నితమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నారు ఇప్పుడున్న ట్రెండ్. సున్నితమైన జీవితం, దాన్ని ఏమంటారు, సెన్సిటివ్ లైఫ్. హన్నా స్తుతి గీతము వెనక, హన్నా ప్రార్థన వెనక, హన్నా స్తుతించిన స్తుతి వెనక ఒక 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 గొప్ప పోరాటమే ఉంది అని చెప్పాలి. అందుకే యూదా మత చట్టమునకు ప్రాథమికంగా ఉన్నటువంటి తాల్మూద్, ఆమె ఈ ఈ ప్రామాణిక గ్రంథములో ఒక సెవెంత్ ప్రొఫెటెస్గా ఉన్నది. In the Talmud, she is named as one of the seven prophetess. Ante kaadu, aame chesina prarthana, aame paadinatundi stuti geetam edaithe undado, Jewish nutana samvatsaram, Yuda nutana samvatsaramlo, modati rendu rojulu, dantlo aame prarthana, prarthanaku javabu devudu ivvadam ane dani likhincharanta. And her prayer is in the Rosh Hashanah. Rosh Hashanah ante Jewish New Year. Yoda nutana samvatsaramu dantlo Rosh Hashanah, Hashanah ante. Again I'll read, nenu malli chebutanu. In the Talmud she is named as one of the seven prophetesses. And her prayer is in the Rosh Hashanah. First day service exemplifying successful petitions to God. Oka vijayochchamainatundi abhyardana amenu aa prarthana oka drushtantanga teeskoni aa rojuna yudulu nutana samvatsaramuna amenu gnapakam chesukuntaranta. How great she is. Ante kaadu, ఇన్ ద జూయిష్ క్యాలెండర్ ఏదైతే నేను చెప్పానో దాని యొక్క మూలం ఎక్కడ అనంటే, ఇన్ ద డే ఆఫ్ ద ట్రంపెట్స్, ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్, శృంగ ధ్వని దినము. ద్వితీయోపదేశ కాండం, లేవియా కాండము 23వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుతాను. బైబిల్ వారు తెరిచి చూడండి, లేదంటే నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 23వ అధ్యాయం 23వ వచనం లేవియా కాండం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను. జ్ఞాపకార్థ శృంగధ్వని, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. వారు ప్రార్థన చేస్తారంట నూతన రాబోతున్న నూతన సంవత్సరంలో దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని. ఆ మొదటి రోజు ఆ రోజ్ హసన్నాలో రబ్బీలు ఇలా తోరాలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఆ లేఖన భాగములు చదువుతారంట. అలాగే సమయలు గ్రంథం ఉన్నటువంటి కొన్ని భాగములను చదివి వినిపిస్తారంట. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ద బోల్డ్ లేడీ హూ క్రాస్ ద హిండ్రాన్సెస్, ద ట్రబుల్స్, ద ట్రయల్స్. ఒక యవ్వన స్త్రీ తన చుట్టూ ఉన్నటువంటి సామాజికమైన మానసికమైన అన్ని విధమైన కట్టుబాట్లను అధిగమించి దేవుని దగ్గర కూర్చొని తన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి పాత్రగా నిర్మించుకుంది. యు నీడ్ టు బి లైక్ దట్ దిస్ టుడే. సమస్యలు లేని మనుషుడు ఎవరు ఉండరండి, సమస్యలు లేని మానవులు ఎవరు ఉండరు, అందరూ ఉంటారు సమస్యలతో. నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. సమస్యలు అందరికీ ఉంటాయి. నాకే ఎక్కువ సమస్యలు ఉన్నాయి అని అనుకోవటం అది అజ్ఞానం. ఎందుకంటే నీ ముందున్న తరం వారు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే నీ ముందు నువ్వు ఒక్కడే పుట్టలేదు, నీ ముందు ఇంకా కొన్ని వేల సంవత్సరాలు జరిగినాయి. ఏ సమస్యలు వారు కూడా ఎదుర్కొన్నారు
సో యు ఆర్ నాట్ ద ఫస్ట్ వన్ హూ ఫేసింగ్ ది ట్రబుల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. వారు అధిగమించినప్పుడు నువ్వు ఎందుకు అధిగమించవు? వారు వారికి ఉన్నటువంటి సరిహద్దును దాటి విజయోత్సవం వైపు వెళ్ళినప్పుడు నువ్వెందుకు వెళ్ళలేవు? యూ కెన్ ఆల్సో డూ, నువ్వు కూడా చేయగలవు, నువ్వు కూడా చేయగలవు. హన్నా యొక్క గీతము ఒక అద్భుతమైనటువంటి గీతమే మన ముందు కనబడుతుంది. ఆమె అంటుంది కదా, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వల్ల నీ రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును, నేను అతిశయపడుదును. ఆయనే జీవమునకు దాత, ఆయనే మరణమును ఇచ్చేవాడు. వాస్తవానికి ఈరోజు మనం దేని గురించి ధ్యానం చేయాలంటే వీ నీడ్ టు మెడిటేట్ అపాన్ ద సావరినిటీ ఆఫ్ ద గాడ్. ఎందుకంటే గత వారము ధ్యానములో మనము చూసాం ద్వితీయోపదేశ కాండము 32:39-40 వచనాలు ఏమంటే, ఆయన జీవమునకు దాత, ఆయన మరణమునకు కారకుడు ఆయనే. నేను ఒకసారి అది చదువుతాను మీ కొరకు. ద్వితీయోపదేశ కాండము 32:39-40 ఏముంటుందంటే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతి నుండి విడిపించువాడు ఎవడను లేడు. దేవుని యొక్క సార్వభౌమత్వము, దేవుని యొక్క సార్వభౌమత్వము హన్నా యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. అందుకే ముగింపు ప్రార్థన, అయ్యా మా ఎదుటిన్న శత్రువులు, మా ఎదుటిన్నటువంటి సాతాను శోధనలను మేము జయించడానికి మాకు శక్తిని దయచేయని ఆయన అని ప్రారంభ గీతం మీరు చదివితే ఉంటుంది, అలాగే ముగింపు ప్రార్థనలు కూడా ఉంటుంది. సాతాను లాంటి భయంకరమైన శోధనలు హన్నా ముందు ఉన్నప్పుడు, షీ ఈజ్ ద ఉమెన్ హూ క్రాస్ హర్ బౌండరీస్ ఆఫ్ అబ్స్టకల్స్ అండ్ షీ సింగింగ్ ది సాంగ్ ఆఫ్ ద సావరిన్ గాడ్. ఈ సందర్భంలో ఇంకొక అద్భుతమైన వ్యక్తిని గురించి నేను మీ ముందుంచి ఆశపడుతున్నాను. ఎందుకొరకంటే హన్నా యొక్క ప్రాధాన్యత మీకు తెలియాలంటే ఈ వ్యక్తి యొక్క ప్రాధాన్యత కూడా ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ చేశాను. నిర్గమాకాండము 5:1 నిర్గమాకాండము 5:1. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉచ్చము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని, నా జనమును పోనివ్వుడి, నా జనమును పోనివ్వుడి, లెట్ మై పీపుల్ గో. ఇది చాలా చిన్న వచనమే, ఇది చాలా చిన్న వచనమే. ఆ చిన్న వచనములో ఒక చిన్న పదము మాత్రమే, లెట్ మై పీపుల్ గో, నా జనమును పోనిమ్ము, నా జనమును పోనిమ్ము. ఈ మాట ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తానంటే, అమెరికా చరిత్రను, అమెరికా యొక్క చారిత్రక జీవితములో ఈ మాట ఇట్స్ ఎ వాచ్ వర్డ్ ఫర్ ది అమెరికా. లెట్ మై పీపుల్ గో ఇట్స్ ఎ వాచ్ వర్డ్ అంటారు. అంటే ఒక సూచక పదం లేదా ఒక సంకేతమైన పదం ఇది. లెట్ మై పీపుల్ గో, లెట్ నా ప్రజలను పోనిమ్ము అనేటువంటి ఒక ఒక ఆ చిన్న మాటను తీసుకొని అమెరికా చరిత్రలోనే సివిల్ రైట్స్, నల్ల జాతీయుల మీద ఒక గొప్ప పోరాటము ఆరంభమైనది తెలుసా? ఒక్క మాట, లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమ్ము, నా ప్రజలను పోనిమ్ము. అందుకే ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయబడింది టైమ్స్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయబడింది. ఏంటంటే, హౌ మోసెస్ షేప్డ్ అమెరికా. యూ క్యాన్ గో అండ్ సెర్చ్. అంతా టెక్నాలజికల్ వరల్డ్లో ఉన్నాం, నేను చెప్పింది అబద్ధమేం కాదు. యూ క్యాన్ గో అండ్ సెర్చ్ హౌ మోసెస్ షేప్డ్ అమెరికా అనేటువంటి ఒక టైటిల్ బేస్డ్ ఆర్టికల్ టైమ్ మ్యాగజైన్లో వచ్చింది. దాంట్లో ఏంటంటే, మోసెస్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద అమెరికాస్ కల్చరల్ సింబల్స్
ఆఫ్ ద అమెరికన్ రెవల్యూషన్ టు ద సివిల్ రైట్స్ మూమెంట్. అమెరికా పౌర హక్కుల ఉద్యమపు విప్లవమునకు మోసే ఒక సాంస్కృతిక చిహ్నము, అమెరికా యొక్క సాంస్కృతిక చిహ్నము మోసే యొక్క మాట. మోసే హీస్ ద కల్చరల్ సింబల్స్ ఆఫ్ ద అమెరికన్ రెవల్యూషన్ టు ద సివిల్ రైట్స్ మూమెంట్. ప్రియమైన స్నేహితులారా, తన ముందున్నటువంటి సమస్యను అధిగమించడానికి ఓ యవనుడు అయిన నీవు, లేదా వృద్ధాపులు ఉన్నటువంటి నీవు, లేదా చిన్న పిన్న వయసు ఉన్నటువంటి నీవు, నా వల్ల కాదు నేను జయించలేను అని అనుకుంటే నీకంటే సారీ టు సే చేతగాని వ్యక్తులు మరొకరు ఉండరేమో. అందుకే హన్నాను ఈ రోజున మీ ముందు ఉంచానని ఆశపడుతున్నాను. ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ మీ ముందు ఉంచుతాను. పంతొమ్మిది వందల 1949 అక్టోబర్ 15 జానీ ఎరిక్సన్ టాడా అమెరికాలో జన్మించినటువంటి ఒక స్త్రీ, ఒక పాప అప్పుడు పుట్టింది కాబట్టి విల్ సే పాప, చిన్న కుమార్తె. దాదాపు 1967 తన గ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే, అంటే గ్రాడ్యుయేషన్ పూర్తయింది కాబట్టి టీనేజ్ దాటి ఉండి ఉండాల, 24 మన ఇండియన్ లెక్క ప్రకారం 24 అలా ఉండుంటేమో, దాదాపు ఐ థింక్ 20 అబవ్ ఉండుంటాయి గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఎండాకాలము సెలవుల్లో ఆమె ఇంటికి వెళ్ళి స్విమ్మింగ్ కోసమని తన సహోదరులతో కలిసి స్విమ్మింగ్ పూల్ యార్డ్కి వెళ్ళి దాని యొక్క లోతు తెలియక ఆమె దూకేసింది. ఆమె పడిన వెంటనే నేరుగా తల వెనుక భాగము కిందన్న భూమికి నేలకు ఢీకొట్టి వెన్నెముక మెడ బాగా తీవ్రంగా గాయాలైపోయినాయి. తల క్రింద నుండి శరీర భాగాలన్నీ కూడా దాదాపుగా చచ్చుబడిపోయినాయి, ఇక పనిచేయు. దట్స్ ద సిచ్యువేషన్ ఆఫ్ జానీ ఎరిక్సన్ టాడా. దాదాపు హాస్పిటల్లో కొన్ని దినాలు ఉంది, కొన్ని నెలలు ఉంది హాస్పిటల్లో కొన్ని నెలలు ఉన్న తర్వాత తన స్నేహితుడు ఉన్నాడు స్టీవెన్. తన స్నేహితుడు స్టీవెన్ పిలిచి ఇలా అంది, స్టీవెన్ ప్లీజ్ క్యాన్ యూ గివ్ మీ పాయిజన్, నాకు నువ్వు కొంచెం విషం ఇస్తావా, విషం కలిపిన ఆహారం అన్న ఇస్తావా, నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతాను, నాకు విషం కలిపిన ఆహారం ఇచ్చేయి. షీఈస్ అ క్రిస్టియన్. నేను చచ్చిపోతాను అని అంటుంది. విషమిచ్చిన ఆహారము ఇవ్వడానికి తను ఇష్టపడలేదు, విషమిచ్చిన ఆహారం ఇవ్వడానికి తను ఇష్టపడలేదు. కానీ దేవుని వాక్యము ఆమెను దర్శించింది. దేవుని వాక్యము, దేవుడు ఆమెను దర్శించినాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే, ద సేమ్ జానీ ఎరిక్సన్ టాడా బికేమ్ ఎ గుడ్ పెయింటర్. ద పెయింటర్ హూ పెయింట్స్ విత్ హర్ మౌత్ నాట్ విత్ హర్ హ్యాండ్. A good painter who paints with her mouth, tana noti tho paint vesundi kaani chetutho kaadu. Nen indaga cheppinattuga meeru velli search cheyandi, John Erickson Tada ani mee Google lo kel search cheyandi, you can see most of the pictures of her. Noti tho adbhutamaina paintings veyatu nerchukundi. Naa jeevitham idi kaadu anukundi, so something is behind ani anukundi. తాను కష్టపడడం ప్రారంభించి నోటితో పెయింటింగ్ వేయడం నేర్చుకుంది. నోటితో పెయింటింగ్ నేర్చుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది. ఆమె పేరున 1976 ఒక అద్భుతమైన పుస్తకం రిలీజ్ అయింది, జానీ. ప్రబోధ బుక్స్లోకి వెళ్తే మీకు తెలుగు బుక్ వర్షన్ కనిపిస్తుంది, చదవండి వెళ్ళి.
1979 జానీ అండ్ ఫ్రెండ్స్ అనే ఒక క్రైస్తవ మినిస్ట్రీస్ ఒక సంస్థను స్థాపించింది. ఒకసారి ఆమె ప్రసంగం చేస్తే 2000 మంది రక్షించబడినారంటండి, 2000 పీపుల్ యేసుక్రీస్తు అంగీకరించినారంట. 105 దేశాలలో రేడియో ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తుందంట. ఆమె ఒక రచయిత, ఆమె ఒక బోధకురాలు, ఆమె ఒక గాయకురాలు, ఆమె ఒక లాయర్. దాదాపు 48 పుస్తకాలు రాసింది. 48 పుస్తకాలు రాసింది. 7 యూనివర్సిటీస్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆమెకు 50 సంవత్సరాలు ఆమె వీల్ చైర్లోనే ఉంది. డూ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఐ డోంట్ నో. ఆ 50 సంవత్సరాలు వీల్ చైర్లో ఉండి ఆమె ఇవన్నీ చేసింది. నువ్వు నమ్మవు, ఇక్కడ కూర్చున్న మీరు నేనైనా నమ్మవు. నిజమండి, 50 సంవత్సరాలు వీల్ చైర్లో కూర్చొని 7 యూనివర్సిటీస్లో డాక్టర్స్లు తీసుకొని 48 పుస్తకాలు రాసి మౌత్ నోటితో పెయింటింగ్స్ వేసి అమెరికా యొక్క ఆ గౌరవాన్ని సంపాదించుకుంది. ఆఫ్టర్ షీ వాజ్ ఫాలెన్ ఇల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఈరోజున నీవు నేను క్రీస్తు సహాయము చేత మన జీవితాన్ని నిర్మించుకోవాలి. క్రీస్తు యొక్క, క్రీస్తు ప్రభు యొక్క సహాయము చేత. సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ సమస్యలను అధిగమించి వెళ్ళినడు వాడే గొప్పవాడు. సమస్యలు లేని మానవుడు ఎవరు లేరు. బోధించే నాకు సమస్యలు ఉంటాయి, వినే మీకు సమస్యలు ఉంటాయి. బట్ వేరాస్ నీ గొప్పతనము, నీ విజయం ఎక్కడ కనబడుతుందంటే ఆ సమస్యను అధిగమించి వెళ్ళినప్పుడు నీ గొప్పతనం కనబడుతుంది. శ్రమలు రావడం గొప్ప విషయం కాదు, శ్రమలను అధిగమించి వెళ్ళడం గొప్ప విషయం. శోధనలు రావడం కాదు, శోధనలు అధిగమించి గొప్పగా కీర్తనలు పాడతావు చూడు, అది గొప్ప విషయం, అది గొప్ప విషయం. శ్రమానుభవాలు సహజమే, దుఃఖము సహజమే జీవితంలో. ఎప్పుడు పోతాయంటే ఈ కట్టె కాలిపోయిన తర్వాత పోతాయి. ఎప్పుడు పోతాయంటే మనం పెట్టులో పెట్టబడిన తర్వాత పోతాయి. అప్పుడు దాకా పోవు. మరి ఏం చేయాలండి? యూ నీడ్ టు ఫైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గాడ్. ప్రేమైంది ఉండరా, అదే మనం ఇక్కడ చూస్తాం. ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నిర్మించుకున్నటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తాం. నేను చదవబడినటువంటి పత్రిక పాఠం యూదా రాస్తూ, చాలా చిన్న గ్రంథం అది, ఒకే అధ్యాయం ఉంటుంది, అందుకే దాన్ని అధ్యాయం అని చెప్పకుండా డైరెక్ట్ వచనాలు చెప్పేస్తారు. 20 వచనంలో ఏముంటుందంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. వాట్ యు బిలీవ్ ఆఫ్ ద హోలీ ఫెయిత్, యు నీడ్ టు బిల్డ్ యువర్ లైఫ్. మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. క్రీస్తు ప్రభు యొక్క కనికరము కొరకు కనిపెట్టుతూ దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనిండుడి. 23 వచనం అంటాడు, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమయుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలువ పెట్టుటకును. మన దేవుడు సామర్థ్యము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు అని యూదా పత్రిక రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యూదా పత్రిక అంటున్నాడు కదా. ఇక్కడ యూదా రాస్తూ, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లో వద్దు, నిర్దోషులుగా ఉండండి. మిమ్మల్ని మీరు క్రీస్తు యొక్క
ఆ విశ్వాసపు పరిశుద్ధతలో మిమ్మల్ని మీరు నిర్మించుకునండి. విశ్వాస పరిశుద్ధత చాలా అద్భుతమైన మాట, అది చాలా అద్భుతమైన మాట. విశ్వాసపు పరిశుద్ధత, హోలీ హోలీనెస్, హోలీనెస్. అందుకే ద హోలీ, ద రూట్ వర్డ్ ఫర్ ద హోలీ ఈజ్ డిఫరెంట్. అంతే పరిశుద్ధత అంటే ప్రత్యేకత, అంతే పరిశుద్ధత అంటే దాని అర్థం ఏంటంటే ద రూట్ వర్డ్ ఫర్ హోలీ ఈజ్ డిఫరెంట్, ప్రత్యేకం, అంతే ప్రత్యేకం. ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని నీవు నిర్మించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ద సక్సెస్ ఈజ్ విత్ యూ, అంతే. అంతేకాని ఇహలోక సంబంధమైనటువంటి దానిలో పడిపోయి కొట్టుమిట్టాడుతూ నీవు చేయవలసినది చేయకుండా, నువ్వు ఏది చేయాలో అది చేయకుండా, నువ్వు ఏది మాట్లాడాలో అది మాట్లాడకుండా, ఏదైతే దేవుడు ఉద్దేశిస్తున్నాడో, ద పర్పస్ బిహైండ్ యువర్ లైఫ్ ఆర్ ద పర్పస్ బిహైండ్ ద గాడ్స్ వర్డ్, అది నువ్వు మర్చిపోయి దానినే పదార్థ సంబంధమైన దానినే పట్టుకుంటే, మెటీరియలిస్టిక్ వరల్డ్ అనే ఉండిపోతే మనము నష్టపోతాము. మనము మన ముందున్నటువంటి ఆటంకాలను జయించలేము. ద మెటీరియలిస్టిక్ వరల్డ్, పదార్థ సంబంధమైన దాని మీద కేంద్రీకృతమై నీవు జీవిస్తున్నప్పుడు, ద సో కాల్డ్ ఫారసీస్, ద సో కాల్డ్ స్క్రైబ్స్, పరిసయులు సద్దుకయులు ఎలాగున్నారు అంటే పదార్థ సంబంధమైన దాని మీద కేంద్రీకృతమై ఉన్నారు. ఆ పదార్థ సంబంధమైన దాంట్లో ఉన్నటువంటి ఆ ఎసెన్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త వినండి, మీకు ఎలా చెప్పాలి అని అంటే, కొన్ని రూల్స్ మనం పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి అనుకోండి, ఎవరన్నా పోలీసులు బైకులు ఉన్న వారిని కార్లను ఆపుతారు, ఆర్టీఓ ఆఫీసులు కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి ఆపుతూ ఉంటారు. దాని యొక్క పర్పస్ ఏంటి, దానికి ఉద్దేశం ఏంటి, దానికి ఉద్దేశం ఏంటి, వాట్ ఇస్ బిహైండ్ ఆఫ్ దట్ పర్పస్, వాట్ ఇస్ బిహైండ్ స్టాపింగ్ అండ్ చెకింగ్ ఆల్ దీస్ థింగ్స్. చక్కగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేదంటే లైసెన్స్లు ఎంతమందికి ఉన్నాయి, లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ చేస్తారేమోనని, లేదంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉంటారు. కానీ పర్పస్ అది కాకుండా, ఈరోజు ఇంటికి ఇంట్లో భార్య ఎదురు చూస్తుంది, ఇంటికి తీసుకెళ్ళాలరా, ఏం చేయాలి ఏం చేయాలి అని, బా సెంటర్కి బాము, అంబేద్కర్ లాడ్జీ సెంటర్కి పెట్టు, బండి పెట్టు, కానీ ఎంత వచ్చినాయి, దిస్ నాట్ ద పర్పస్, అది కాదు ఉద్దేశం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అబ్బా ఈరోజు ఇంటికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారము, బా మంచి నాటుకోడి మంచి పులుసు పెట్టుకొని తినాలి, తలకాయ పులుసు పెట్టుకొని తినాలరా, 104 523 ఎక్కడ సార్, మంచి స్పాట్ చెప్పు, మంచి స్పాట్ చెప్పండి సార్. లాడ్జెస్ అంటే అయితే సూపర్, ఇప్పుడే చర్చి వదిలేస్తారు, కొరవలందరూ మొత్తానికి యూత్ సండే అంట, బాగా బాధ వచ్చు సార్, ఇట్స్ నాట్ ద పర్పస్ దాట్. అర్థమవుతుంది మీకు, ఇక నెక్కు చెప్పాల్సిన పని లేదు. దాని ఉద్దేశం అది కాదు. దాని ఉద్దేశం ఏంటి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, సమాజం కొరకు అది ఏర్పాటు చేయబడింది, సమాజం కొరకు ఏర్పాటు చేయబడింది, కానీ డబ్బు కోసం ఏర్పాటు చేయలేదు. దర్శతం అది డబ్బు కొరకు ఏర్పాటు చేయబడలేదు, సమాజ శ్రేయస్సు కొరకు ఏర్పాటు చేయబడింది. ఇన్ ద సేమ్ వే దేవుడు మనకు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినాడంటే, నువ్వు నేర్చుకొని దానికి అనుకూలంగా జీవించడానికి ఇచ్చాడు తప్ప, పరిశుద్ధ ఆదివారం దేని కొరకు అంటే, పరిశుద్ధ ఆదివారం కొరకు నీవు నియమించబడలేదు, కానీ నీ కొరకు నియమించబడింది పరిశుద్ధ ఆదివారం. ఐ థింక్ యూ క్యాచ్ మై పాయింట్, మీరు నా మాట అర్థం చేసుకున్నా అనుకుంటున్నా. చట్టం ఎందుకు నియమించబడినది, అరే జాగ్రత్తగా వెళ్ళు అని ఎందుకు చెప్తున్నామంటే, నీవు జాగ్రత్తగా వెళితే సక్రంగా ఇంటికి వెళ్తావు, లేదా సక్రంగా స్కూల్కి వెళ్తావు. లేదు మా అమ్మ ఊరికి చెప్తా ఉంటుందిలే అని అనుకుంటే కాదు. నేను ఈ సందర్భంలో నాకు ఎందుకు ఒక విషయం గుర్తు వస్తుంది,
దాదాపు 20 సంవత్సరాల వరకు అంట తల్లిదండ్రులు, ఐ థింక్ 15 ఇయర్స్ అనుకుంటా, తల్లిదండ్రులు దేవుళ్ళగా కనపడతారంట పిల్లలకి. మా అమ్మ మా నాన్న ఎందుకంటే సైకిల్ ఇప్పిస్తారు, అన్నీ చేస్తారు. ఈ 20 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత తల్లిదండ్రులు మురుకులుగా కనపడతారంట. ఎందుకంటే బైక్ అడుగుతారు, బైక్ అడిగితే ఏమంటారు, ఏంద్రా ఇచ్చేది, మా నాన్నకి ఏమీ తెలియదురా. తల్లిదండ్రులు మూర్ఖులుగా కనపడతారంట, పిచ్చోళ్ళుగా కనపడతారంట తల్లిదండ్రులు. ఎవరికి? ఆ పిల్లలకి. ఎక్స్కర్షన్కి వెళ్తానంటాడు, ఏ ఆడగ్రాని వెళ్ళేది అంటే, మా నాన్నకి ఏమి తెలియదురా, మా అమ్మ పిచ్చిది, మా నాన్నకి ఏమీ తెలియదు. తల్లిదండ్రులు పిచ్చోళ్ళగా కనపడతారంట. మరి ఆడపాపం వీడికి ఒక్కడికే తెలుసు, ఇక భూమి మీద పాపం 150 సంవత్సరాలు బతికాడని తిప్పి తిప్పి కొడితే 20 సంవత్సరాలు ఉండవు, అది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకేం తెలియదు, వీడికి తెలుసు. ఏది 70 సంవత్సరాలు నాకు తెలియదు, పాపం 20 సంవత్సరాలు వాడికి బాగా తెలుసు. పుస్తకాలు చదివి 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 ఉన్నమతి కాస్త పోయిందని. మా నాన్నకేమీ తెలియదు, మూర్ఖులుగా కనపడతారు తల్లిదండ్రులు. బండి పిచ్చరు, వాళ్ళు అనుకున్నది ఏమి చేయరు. కానీ దే డోంట్ నో ద పర్పస్, వై వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, ఎందుకు ఇవ్వరు, ఎందుకు అలా చేయరు అని అంటే వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో ద పర్పస్. అందుకే తల్లిదండ్రులు మూర్ఖులుగా కనపడతారు. తర్వాత పెళ్ళైన తర్వాత భార్య పిల్లలు పుట్టినప్పుడు అంటే తల్లిదండ్రులు దేవుళ్ళుగా కనపడతారంట. ఎలా కనపడతారు? దేవుళ్ళుగా కనపడతారంట. అప్పుడేమంటారు తెలుసా, మా అమ్మ మా నాన్న ఎలా పెట్టి పోషించారా బాబా, అమ్మాయి ఒక్కడితోనే చచ్చిపోతున్నారో సామె. ఒక ఆమె అంటుంది, దేవుడు పాస్టర్ గారు ఆ రోజులు సిలువు మోస్తూ ఏసయ్యా నా కోసం ఆడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఎందుకు ఆడమన్నాడు, నాకు అప్పుడు అర్థం కాలేదు, ఈ నా కొడుకు వల్ల అర్థమవుతుంది పాస్టర్ గారు అంది. అప్పుడు ఎందుకు ఆడమన్నాడు నాకు అర్థం కాలేదు పాస్టర్ గారు, ఇదిగో ఈ నా కొడుకు వల్ల అర్థమవుతుంది. సారీ ఆ మన్న భాష నేను చెప్తున్నాను, ఉన్నదిన్నట్టు చెప్తున్నాను. ఇదిగో ఈ నా కొడుకు వల్ల అర్థమవుతుంది. ఎవరమ్మా, ఎవడుంటాడు, ఇదిగో ఈ అబ్బిగాడు నా కొడుకు, వాడి పేరు అబ్బి, ఇది వీడి వల్ల, వీడి వల్ల అర్థమవుతుంది. ఎందుకు ఆడమన్నాడు తెలియదు, కానీ ఇప్పుడు ఆడవలసి వస్తుంది. పిల్లలు పుట్టి సావధించుకోలేక వాడు ఏడుస్తుంటే కేకలేస్తుంటే ఫీజులు కట్టిన తర్వాత టీచర్లు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వర్క్ అంట, మళ్ళీ సైకిల్ కావాలంట, మళ్ళీ ఇంకోటి కావాలంట, ఇంకోటి కాదు, ఒరే నాయన యాడ సంపాదించి తీసుకొచ్చాను రా, నా జీతం ఎంతరా, మీ అమ్మ జీతం ఎంతరా. అప్పుడు నా అమ్మ నాన్న గుర్తొస్తారంటండి. అప్పుడు అమ్మో అమ్మా 10 మందిని ఎలా కన్నావే, 10 మందిని ఎలా పెంచావే, నాన్న ఏం చేసి పెంచాడు 10 మందిని, అమ్మో ఈ ఒక్కడికి వల్ల చచ్చిపోతున్నాను నేను, ఒక్కడి వల్ల చచ్చిపోతున్నాను, ఇద్దరు కదా, సో క్రేజీ కదా. ఇప్పుడు ఇద్దరే సంసారం చేసుకోలేకపోతున్నాం, మరి ఇంతకుముందు 10 మందిని ఎలా కన్నారో, 17 మందిని ఎలా కన్నారో, మరి ఆ తల్లుల కడుపులు ఎలా, మరి అవి కడుపులో లేకపోతే ఇనప స్టమక్లో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇద్దరికే అబ్బా మా పాస్టర్ రబ్బు నడువులు నొప్పిగా ఉన్నాయండి, ఎన్నో నెల 3 నెలలే అబ్బో నడువుల కింద నుంచి పైదాకా లాగుతుందండి. మరి మీ అమ్మ మీద నన్ను 10 మందిని ఎలా కన్నారే తల్లి, సారీ కొంచెం నానుడు భాష ఉపయోగిస్తున్నా ఫర్ యు అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలా కన్నారు తల్లిదండ్రులు 30 తర్వాత చాలా దేవుడిగా కనపడతారంట. అమ్మో మా అమ్మ మా నాన్న ఎలా పెంచారో, ఎలా పోషించారో, ఎలా చేశారో. ప్రేమ దేవుని బిడ్డారా, ఇఫ్ యు నో ద పర్పస్, నీవు దేని కొరకు నిర్మించబడ్డావో, దేని కొరకు చేయబడినావో, నీ శ్రమల తర్వాత నీ యొక్క దేవుని ఎడల దేవుని ఉద్దేశం ఏమైనదో, ఇఫ్ యు నో ద పర్పస్ ఆఫ్ యువర్ బర్త్, దెన్ యువర్ లైఫ్ ఇస్ అ మోస్ట్ హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ లైఫ్. అందుకే వాడిని చూచి దేవుడు అంటున్నాడు, ఆ తిత్తిలో పాత తిత్తిలో ద్రాక్షారసం పోస్తే అది పొంగిపోతుంది, గ్యాసెస్ ఫామ్ అవుతాయి ఆ ద్రాక్షారసంలో, నూతన ద్రాక్షారసంలో. ఎందుకొరకంటే పాత తిత్తి ఆ తోలుతో చేపినటువంటి ఆ తిత్తి పాతకైపోయిన తర్వాత సంకుచితం అయిపోతుంది, ఇక దాంట్లో ఎక్స్పాన్షన్ ఉండదు, ఎన్లార్జ్మెంట్ ఉండదు. కానీ మనం ద్రాక్షారసం కొత్త ద్రాక్షారసం పోసినప్పుడు ఆ ద్రాక్షారసం పొంగుతుంది,
పొంగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దోశలు వేసేటువంటి స్త్రీలకు బాగా తెలుసు, సాయంత్రం పూట రేపు పొద్దున దోశలు వేయాలంటే ఇంట్లో సాయంత్రం పూట చక్కగా గ్రైండింగ్ వేసుకుని ఇంట్లో పెట్టేస్తారు ఆ చిన్న గిన్నెలో. అది కాస్త తెల్లారేసరికి పొంగుతుంది. ఎస్ ఐఎమ్ రైట్, పొంగుతుంది. అలాగే ద్రాక్షరసము కూడా, క్రొత్త ద్రాక్షరసం ఏమవుతుందంటే పొంగుతుంది, దాంట్లో గ్యాసెస్ ఫామ్ అవుతాయి. సేమ్ అంతే. అప్పుడు ఏం జరుగుతుందంటే అది వ్యాకోచించదు. క్రొత్త తిత్తి అయితే అది వ్యాకోచిస్తుంది, వ్యాకోచిస్తుంది. అప్పుడు నువ్వు క్రొత్త ద్రాక్షరసం పోసినా అది ఉప్పొంగినా కూడా పోదు ఇంకా, ఎందుకంటే అది వ్యాకోచిస్తుంది, వ్యాకోచిస్తుంది. అందుకే ప్రభువారు చెప్పారు, అందుకే ప్రభువారు చెప్పారు, పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక ఎవరు వెయ్యరు. ఎందుకొరకంటే అది ఉతికిన తర్వాత అది సంకోచిస్తుంది క్రొత్త గుడ్డ. అందుకే మీరు టైలర్ షాప్ దగ్గరికి వెళ్తే మనం ఆకులు తీసుకున్న వెంటనే దాన్ని తీసేసి తడిపి ఆరేస్తాడు కదా, తడిపి ఆరేస్తాడు ప్యాంట్ కానీ షర్ట్ కానీ ఏదైనా కానీ. ఎందుకు, ఇంకా తర్వాత ఇంకా అది షింక్ అవ్వదు, ఇంకా కుట్టిన తర్వాత షింక్ అవ్వకుండా ఉండడం కోసం కుట్టక ముందే దాన్ని తడిపి ఆరేస్తాడు. ఎందుకొరకు షింక్ అవ్వ, ఒకేసారి షింక్ అయిపోద్ది, ఇంకా షింక్ అవ్వదు, ఇంకా అప్పుడు దాన్ని కుట్టడం ప్రారంభిస్తారు. మనము పాత బట్టకి ఒకవేళ ఇక్కడ కొత్త గుడ్డ మాసిక పెట్టానుకోండి, దాన్ని తడిపిన వెంటనే షింక్ అయిపోయి అప్పటికే పెలుసులు పెలుసుకున్నటువంటి ఆ పాత షర్టు షింక్ అయినప్పుడు ఆ చించు మొత్తం చినిగిపోదు, చుట్టూ ఉన్నటువంటి మొత్తం చినిగిపోతుంది. ఉపయోగం ఏంటి, ఉపయోగం ఏంటి, ఉపయోగం ఏంటి అలా వేయటం వల్ల? ప్రభువు చెప్పదలిచింది ఏంటి యేసు ప్రభు వారు అక్కడున్నటువంటి వారికి అంటే, యు నో ద పర్పస్ ఆఫ్ రూల్ ఆర్ ద కమాండ్మెంట్, అంతే. దానికి ఉద్దేశం ఏంటి అంటే మీకోసమే, మీకోసమే. దాని ఉద్దేశం ఒకటి, మీరు ఆలోచించే ఆలోచన ఒకటి, దాని ఉద్దేశం. నేను చివరిగా ఇదే మాట చెప్పుకుంటామని ఆశపడుతున్నాను. నీ ఉద్దేశము దేవుని ఎడల లేకపోతే దేవునికి నీ ఎడల ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశానుసారంగా యు నీడ్ టు బిల్డ్ యువర్ లైఫ్, యు నీడ్ టు బిల్డ్ యువర్ లైఫ్. ఇది నా వల్ల కాదండి, నేను చేయలేను, నాకు చేత కాదు అని నువ్వు అనుకుంటే, నీకంటే నష్టజాతకులు, నీకంటే నష్టపోయేవారు, నీకంటే పడిపోయేవారు ఇంకెవరు ఉండరు. నా వల్ల కాదండి, సూర్యచంద్రులు ఆపడం నా వల్ల కాదు, దేవుడు శాసించాడు దానిని, నేను చేయలేను అని యెహోషువ అనుకుంటే ఆ రోజు యుద్ధం జరిగేది కాదు, ఇశ్రాయేలు గెలిచేవారు కాదు, సూర్యచంద్రులను యెహోషువ ఆపేవాడు కాదు. నా వల్ల కాదు, దేవుడే నా జీవితాన్ని 15 సంవత్సరాల, దేవుడే నా ఆయుష్ను తగ్గించేశాడు, దేవుడే చిత్తపడని చెప్తున్నాడు, ఇక దేవుడు చెప్పిన తర్వాత నేనేం చేయగలను అని హిజ్కియా అనుకుంటే, హిజ్కియా అనుకుంటే 15 సంవత్సరాల ఆయుష్ పొందుకునేవాడు కాదు. నా కర్మ దేవుడు నా రాత్రిలో రాసేసాడు, దేవుడు పిలిచేస్తున్నాడు, ఇక నేను చచ్చిపోవాలి అని ఇసుకి అనుకుంటే, అనుకొని మౌనంగా ఉంటే 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకునేవాడు కాదు. ఎస్, నా కర్మ ఇది, దేవుడే నాకు సంతు లేకుండా చేశాడు అని హన్న అనుకొని ఉంటే, ఈరోజు నా హన్న గీతముల గురించి మనం ఎంత అద్భుతంగా మాట్లాడుకునేవారు. ఇంకా నా కర్మ ఏం చేస్తాము, నా మొగుడికి నేను ఎంత ఇష్టం లేదు, రెండో దానిగా ఉండిపోయాను, పిల్లలు పుట్టలేదు, నా కర్మ అండి, ఏం చేస్తాం, అటువంటి మొగుడు దొరికాడు ఏం చేస్తాం అని అనుకొని మౌనంగా ఉండి ఉంటే ఈరోజు నా హన్నా గీతం మనం పాడేవారం కాదు. అనుకోకుండా యెహోవా నాకు సొంతు లేకుండా చేశాడు కనుక యెహోవా నన్ను జ్ఞాపకము చేసుకునేటట్లుగా నేను మారాలి అని అనుకుంది. షి బికేమ్ లైక్ దట్ అండ్ నౌ వీఆర్ మెడిటేటింగ్ అపాన్ ది సాంగ్ ఆఫ్ హన్నా. అందుకే ఆమంటుంది, యెహోవా నాకు బలమై ఉన్నాడు, ఇంగ్లీష్లో హీ ఎగ్జాల్టెడ్ మై హార్న్, నా కొమ్మును ఎత్తాడు, నా కొమ్మును ఎత్తాడు. హార్న్ సింబలైజెస్ ద పవర్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ది గాడ్ ఆల్మైటీ. కొమ్ము దేనికి సూచన అంటే దేవుని యొక్క సర్వమత్వానికి, దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క ప్రభావమునకు, దేవుని యొక్క మహిమకు చిహ్నంగా ఉన్నది. అందుకే ఆమంటుంది మొదటి వచనంలో అనుకుంటున్నాను, మొదటి వచనం రెండు, ఆ వచనం చదివించి ముగించి వేస్తాను. 2వ అధ్యాయము 1వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు. 1వ వచనం 3వ లైన్ మన్నించండి, 2వ అధ్యాయం 3వ లైన్, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఇక్కడ బలము అని ఉంటుంది కానీ హీ ఎగ్జాల్టెడ్ మై హార్న్,
నా కొమ్ము అని ఉంటుంది ఇంగ్లీష్లో, నా కొమ్మును ఎత్తాను, నా కొమ్మును ఎత్తాను. వీరు ఏకాడికి అది పాటించలేదు ఇది పాటించలేదు అంటున్నారు, కానీ పాటించవలసిన సమయం వచ్చినప్పుడు పాటిస్తారు ఖచ్చితంగా. అఫ్ కోర్స్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ద ట్రెడిషన్ అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం గౌరవించాలి. నో, గౌరవించకుండా ఉండకూడదు. వీ నీడ్ టు రెస్పెక్ట్ ద కల్చర్ అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ద ట్రెడిషన్స్. బట్ వేర్ యాజ్ ట్రెడిషన్స్ కొరకు మనం పుట్టలేదు. వీ నీడ్ టు సీ ద ఎసెన్స్ అండ్ వీ నీడ్ టు సీ ద పర్పస్ ఆఫ్ ద ట్రెడిషన్, అంతే. అందుకే ప్రభు చెప్తారు, అరే నాయన ఇది దుఃఖపడే సమయం కాదు, వాళ్ళు ఉపవాసం ఉన్నారని మమ్మల్ని కూడా ఉపవాసం ఉంటామంటాం అంటే ఏంటి, నేను పెళ్లి కుమారుడు, ఇదిగో వీరు నా పెళ్లి విందుకు ఆహ్వానించబడినటువంటి గెస్ట్ శిష్యులు, మేము ఎలా ఉపవాసం ఉంటాం, ఇది పెళ్లి విందు జరుగుతుంది ఇక్కడ, ఇది పెళ్లి విందు జరిగే సమయం, ఇది ఏడ్చే సమయం కాదు, ఉపవాసం ఉండే సమయం కాదు ఇది. మీరంటే ఉపవాసం అని చెప్పి రోడ్ల మీద తిరుగుతుంటారు, మీరంటే ఉపవాసం అని చెప్పి మాంసం తిన్నావాలని మెడలో ఎముకలు వేసుకుని తిరుగుతుంటారు. ఫ్యారసీ చేసింది అదే, ఉపవాసం అని చెప్పి రోడ్ల మీద తిరుగుతుంటారు వీళ్ళు. సెల్ఫ్ని చంపుకోకుండా ఈరోజు ఉపవాసం ఉన్నాను నేను, వీళ్ళు చాలా చిత్రం, మీరు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి అని చెప్తే వీళ్ళు రోడ్ల మీదే కొంతమంది ఏమో చిత్రం ఉపవాస ప్రాణ్యాత్ర అంటారు, కొంతసేపు ఏమో కొంతమంది ఏదో ఏదో తువాళ్ళు కప్పుకుంటారు, కొంతమంది ఏమో రగ్గులు కప్పుకుంటారు, చిత్రమైన వేషాలు వేస్తుంటారు. ఇట్స్ నాట్ దట్ ఫాస్టింగ్, ఇట్స్ నాట్ దట్ ప్రే యూ డూ. నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి, అంతే. నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి, అది కాదు ప్రభు చెప్పే ఉపవాసం, అది కాదు ప్రభు చెప్పేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. గమనించండి, a woman, a helpless woman, will her life. ఈ రోజున నీవు నేను ఇక్కడున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట, నీ ముందున్న సమస్యలు, నీ ముందున్న ఆటంకముల చేత, ఒకవేళ నీ ముందున్నటువంటి భయములు ఆందోళనల చేత, ఒకవేళ నా జీవితాన్ని ముగించుకోవాలని నువ్వు అనుకుంటున్నావేమో, నా వల్ల కాదండి అని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ వేర్ యాజ్ వీ హ్యాడ్ a woman, a helpless woman, అనేక విధాలుగా అణిచివేయబడి హింసకు గురయ్యి బలహీనపరచబడినటువంటి ఒక అనామకురాలు మన ముందుంది, ఒక గొప్ప జీవితాన్ని సాధించుకున్నది నీ నా జీవితంలో కూడా దేవుని మహాకృపను బట్టి అటువంటి జీవితాన్ని మనము పొందుకున్నాం. షల్ వి ఆల్ స్టాండ్ అప్, షల్ వి హ్యావ్ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ప్రభా నాకు సహాయం చేయండి అని, ప్రభా నన్ను కూడా అలాగనే ఉన్నతమైన స్థితి వైపు నడిపించండి అని దయచేసి, మరొకంగా యవనస్తులు దయచేసి, ఇది యవనస్తుల ఆదివారం కనుక ఐ రిక్వెస్ట్ అయ్యూ ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ 1 సెకండ్, ఒక్క సెకండ్ చాలండి, 1 సెకండ్ ప్రభా నన్ను కూడా అలాగున్న జయ జీవితము కలిగి నా జీవితాన్ని ముందు సాగించుకుంటూ నాకు సహాయం చేయండి అని అడగండి చాలు. ఒకవేళ చిన్న వయసులో ఉండి, ఒకవేళ వృద్ధులుగా ఉండి, మా నడి వయసులో ఉన్నవారు ఒకవేళ ఇటువంటి సమస్యల చేత ఉండి ఉంటాయి, యూ కెన్ ఆల్సో ఆస్క్ గాడ్, మీరు కూడా దేవుని అడగవచ్చు, దేవుడు మీకు సహాయం చేస్తారు. అలాగ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త గ్రామించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండునుగాక.
కూర్చోనండి. ప్రత్యేక కానుకలు సేకరించుకుందాము. కృతజ్ఞతార్పణలు, మొక్కుబడి కానుకలు 10వ భాగం దేవునికి అర్పించడానికి సిద్ధపడి వచ్చినటువంటి వారిని ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రాలైన వారు మరి మేము స్థలాల్లో నిలబడినట్లయితే దైవ సేవకులు వచ్చి మీ దగ్గర కానుకలు సేకరిస్తారు. దేవుడు చేసిన మేళ్లను జ్ఞప్తికి తెచ్చుకుంటూ కృతజ్ఞత అర్పణలు అర్పించేవారు ముందుకు రావాల్సిన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రాలేకపోయినట్లయితే మేము ఈ స్థలాల్లో ఉండి దేవునికి కానుకలను అర్పించవలసిన కోరుచున్నాం. దైవ సేవకులు మీ దగ్గరకు వచ్చి కానుకలను సేకరిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు మా గణమైన యేసురాజా, నీ దివ్యమైన నామానికి వందనాలు. నీ ఆత్మీయ విశ్వాసంలో మమ్మలను బలపరుస్తూ సంఘాన్ని స్థిరపరిచి ప్రేమించి ఇచ్చినటువంటి యవన బిడ్డల ద్వారా నీ నామాన్ని మహింపరచుకున్నటువంటి రీతిని బట్టి వందనాలు చెల్లించున్నాం. యవనుడా, నీ యవన కాలముందు సంతోషపడము, నీ యవన కాలముందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము. నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పునను, నీ కోరిక చెప్పునను ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులకు వచ్చేదని జ్ఞాపకం తెచ్చుకోమని వాగ్దానం ఇచ్చి మా ప్రభ మరి శరీర ఇచ్చలను బట్టి కాదు కానీ నీ వాక్యానుసారంగా తొట్టిలిపాటు కలిగినటువంటి ప్రతి యవన కుమారుడు కుమార్తె మా ప్రభ తన జీవితాన్ని సరి చేసుకోవటానికి ఇచ్చినటువంటి వాత్సల్యతను బట్టి వందనాలు చెల్లించున్నాం. ఇదిగో మా ప్రభ, నీ నామ విజ్ఞాపన చేయించున్నాం. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదరు, మీ యవనులు దర్శనములు చూచుదరని వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. యవన ప్రాయంలో నీ కాలిని మోయటానికి మేలని వాగ్దానం ఇచ్చి ప్రేమించినటువంటి బిడ్డలకు దీవించిన విధానం బట్టి వందనాలు. ఇవే మా ప్రభాని పాదసంధనలో ప్రార్థిస్తున్నాం తండ్రికి వందనాలు చెల్లించున్నామయ్యా. నీ యొక్క బిడ్డలను నీ ప్రత్యేకమైనటువంటి దీవులతో విడుదల చేసి ఉన్నాం. నీ ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించినటువంటి వారి దీని మరి మీరు ఆలకించి
వారి జీవితాల్లో మీరు చేసినటువంటి అనలేని కృపా కనికరాలను బట్టి వందనాలు చెల్లించున్నాం. ఇంతవరకు కూడా మా గృహ నీ దాసుని నీ ఆత్మ ద్వారా ఎత్తుపట్టుకుని సామర్థ్యాన్ని అయ్యారు ద్వారా సంఘాన్ని బలపరిచిన దాన్ని బట్టి వందనాలు చెల్లించున్నాం. అదే రీతిగా సంఘ బిడ్డల్లో మా గృహ నీ యొక్క విశ్వాసాన్ని బలపరిచి సమర్పితమైనటువంటి ప్రత్యేక కానుకలను బట్టి వారు ఏ ఉద్దేశాలతో ఈ కానుకలను సమర్పించి ఉన్నారు సమస్తమును ఎరిగినటువంటి దేవుడుగా నీ పాదసందన విజ్ఞాపన చేయించినాం. తన్ని కొందనాలు చెల్లించున్నామయ్యా. ప్రత్యేకించి 29వ తేదీన జరిగిన ఉద్దేశించినటువంటి వివాహ వేడుకల్లో మా ప్రభు ప్రణశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తన్ని కొందనాలు చెల్లించున్నాం. వారి ఉద్దేశాన్ని స్థిరపరిచినటువంటి దేవుడు మా ప్రభుని యొక్క నామాన్ని మహింపరిచే విధంగా బిడ్డను ఆస్వాదించిన విధానం బట్టి స్తుతులు చెల్లించున్నాం. తండ్రి నీకే స్తుతులు స్తోత్రములయ్యా. ఈ సన్నిధి కాంతి ప్రకాశమాన వెలుగును సమర్పించినటువంటి కానుకల హస్తాలకు మీరు దయచేసి వారి కుటుంబాలను నీ యొక్క సమాధానం అనుగ్రహించి నీ ఆశీర్వాద ఫలాలతో నింపుదలు చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సహవాసం సదమికి తోడండి నడిపించును గాక. సంఘ కానుకలు స్వీకరించుకుందాము. మన యవనస్తులు సంఘ కానుకలు స్వీకరిస్తుండగా యూత్ క్వైర్ ప్రత్యేక పాటలు పాడవలసిందిగా కోరుతున్నాను. Thank you.
ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుండి 715 సంకీర్తన. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు రచించినటువంటి తంబురనాద స్వరముల తోడ అనే పాటను పాడుతుందాం. తంబురనాద స్వరముల తోడ Oh,
ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా, మా ప్రియ తండ్రి, సర్వశక్తి గల దేవా, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. ఈ యువజన ఆదివారం ఆరాధన కార్యక్రమంలో మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు దయచేసిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ ఆరాధనలో ఆది నుండి ఇంతవరకు మీరే మహిమ పొందారని నమ్ముచున్నాము. మా ప్రార్థన విన్నపములను ఆలకించండి. దేవా, యువకులు సంఘానికి వెన్నెముక లాంటి వారు. నేటి సంఘంలో కోత విస్తారంగా ఉంది. దేవా, యవనస్తులు నీ వాక్యం ద్వారా వారి నడతను సరిచేసుకొని మారు మనసు పొంది నిన్ను రక్షకుడు అని అంగీకరించడానికి వాళ్ళకి కృప దయచేయండి. దేవా, యవనస్తులు తొట్టిల్లకుండా లోకం వైపు చూడకుండా నీ యందు స్థిర విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఈ అంచె దినాలలో ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగి ప్రతి నాలుక నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, ఎత్తబడిన కానుకలను బట్టి ప్రార్థిస్తున్నాము. అవి మీ పరిచర్య నిమిత్తము విత్తబడడానికి సహాయం చేయండి. ఏఎల్సి సంఘాన్ని బట్టి, 6 సిడర్ని బట్టి ప్రార్థిస్తున్నాం. రైట్ రెవరెండ్ బిషప్ ఏలియా గారి పరిచయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మా సంఘ కాపరులను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ నడిపింపును దయచేయండి. అదేవిధంగా చిన్న బిడ్డల పరిచర్యను బట్టి, వైబిఎస్సి పరిచర్యను బట్టి, స్త్రీల సమాజంను బట్టి, ఉపవాస ప్రార్థనలు బట్టి ప్రార్థిస్తున్నాం. సంఘ అడ్హాక్ కమిటీని గురించి ప్రార్థిస్తున్నాం. మ్యూజిషియన్స్ని బట్టి ప్రేయర్ చేస్తున్నాము. క్వైర్ వారిని బట్టి ప్రేయర్ చేస్తున్నాం. తండ్రి, మా సంఘ విశ్వాసులను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. భయంకరమైన తెగుళ్ళ నుండి మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకు స్తోత్రం. ఎవరైతే అవసరాలలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, వారిని బట్టి అడుగుచున్నాము. అవసరాలను తీర్చండి, మా గృహాలను దర్శించండి. దయగల ప్రభువా, ప్రతి విషయంలోనూ నీ చిత్త ప్రకారం చేయటకు
మమ్మలను స్థిరపరచమని, ఎత్తబడే సంఘంలో ఉండే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మా అన్నదిన ఆహారం అనేది మాకు దయచేయం. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి తెగక నిన్ను తప్పించు. రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన సంఘ యూత్ రిపోర్ట్ చదవవలసిందిగా సహోదరుడు చైతన్యాన్ని కోరుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. సంఘం అంతటికీ వందనాలు. యూత్ బైబిల్ స్టడీ కొన్ని వారాలుగా ఆన్లైన్లో జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని ఆలోచించినప్పుడు దేవుడిచ్చిన తలంపు ఏంటంటే కోవిడ్ హెల్ప్ డెస్క్. దేవుని ప్రేమను మాటల ద్వారా కాదు క్రియల ద్వారా తెలియచేయాలని దేవుడిచ్చినటువంటి తలంపుతో నార్త్ ప్యారిష్ యూత్ అందరం కూడా కలిసి కోవిడ్ హెల్ప్ డెస్క్ని ప్రారంభించాం. కోవిడ్ గురైనటువంటి కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మనందరం కూడా సఫర్ అయ్యాం, చాలామంది ఆత్మీయులు కోల్పోయాం, బయటకు రాలేనటువంటి పరిస్థితి. అలా మా దృష్టికి వచ్చిన వారికి ఏమైతే కావాలో, మెడిసిన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది. మా యొక్క సీనియర్ యూత్ మెంబర్ సహకారంతో ఫైనాన్షియల్గా పూర్గా ఉన్న ఫ్యామిలీస్కి నెలకు కావాల్సినటువంటి రైస్ కావచ్చు, నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది. మానసికంగా కృంగిపోయిన వారికి, ప్యానిక్ అయిపోయి భయభ్రాంతులకు గురైన వారికి ఫోన్లోనే కౌన్సిలింగ్ అందించి వారిని మానసికంగా బలపరిచి ఆత్మీయంగా కూడా ధైర్యపరచడం జరిగింది. దేవుని కృపను బట్టి ఈ పాండమిక్ టైంలో మేము చేయగలిగినంత చేశాం. ముఖ్యంగా ఆ సమయంలో ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేసినటువంటి యవనస్తులందరినీ కూడా దేవుడు ఎంతగానో భద్రపరిచి ఆయన కాపుదలు అందించాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన దేవుడు నమ్మదగిన దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు యూత్ సండేగా యవనస్తులందరం కూడా కలిసి దేవుని ఆరాధించడానికి, మహిమపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మమ్మల్ని అమితంగా ప్రేమిస్తూ ఎంకరేజ్ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి సంఘ కాపర్లందరికీ కూడా ఈ వారం అంతా కూడా వాళ్ళు మాకు ఎంతగానో ట్రైనింగ్ ఇచ్చారు. ప్రత్యేకంగా మన మోడరేటర్ బిషప్ మోస్ట్ రైట్ రెవరెండ్ సిఏ చేలియా గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. యూత్ సండే గురించి ప్రార్థించినటువంటి సంఘం అంతటికీ కూడా, అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి, బ్యాక్గ్రౌండ్లో పనిచేసినటువంటి అందరికీ కూడా, ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసినటువంటి యూత్ తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. డిసెంబర్లో జరగబోయేటటువంటి యూత్ క్రిస్మస్కి సిద్ధపడుతున్నాము. సంఘం అంతా కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. యూత్ బైబిల్ స్టడీ, నార్త్ ప్యారిష్ యూత్, యూత్ వింగ్, యవనస్తుల కూడిక, YBSC ఇలా పిలువబడుతున్నటువంటి యూత్ బైబిల్ స్టడీ మన నార్త్ ప్యారిష్ సంఘంలో 1989 ఏప్రిల్ 16 33 సంవత్సరాల కిందట ప్రారంభించబడి ఎంతోమంది యవనస్తులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంది. కోవిడ్కి ముందు వరకు కూడా యూత్ బైబిల్ స్టడీ ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన చర్చ్ కమ్యూనిటీ హాల్లో జరిగేది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా యూత్ బైబిల్ స్టడీ ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆన్లైన్లో జూమ్ ద్వారా జరుగుతుంది. ఇంకొన్ని వారాల పాటు కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఈ విషయం అందరూ కూడా గమనించగలరు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత, అలాగే కమ్యూనిటీ హాల్ కూడా కంప్లీట్గా వెకెట్ అయిన తర్వాత, తిరిగి యూత్ బైబిల్ స్టడీ యథావిధిగా ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన చర్చ్ కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది. ఈ విషయం కూడా సంఘం అంతా గమనించగలరు. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరినీ కూడా యూత్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాము. అలాగే సంఘంలో ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఒక విన్నపం, మీ యవన బిడ్డలను యూత్ బైబిల్ స్టడీకి పంపించవలసిందిగా కోరుతున్నాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు యూత్ బైబిల్ స్టడీ. థ్యాంక్ యూ. స్థానిక సంఘ కాపరి సంఘ ప్రకటనలు చదువు వినిపిస్తారు.
దయచేసి ప్రకటనలో గమనించవలసిందిగా కోరుచు. నాం గత ఆదివారం వచ్చినటువంటి కానుకల వివరణ 154,142 రూపాయలు. శ్రీనగర్ వాస్తవ్యులు లేటు తిరుపతి వరప్రసాద్ గారి జ్ఞాపకార్థంగా వారి సత్యమణి గారు, శ్రీమతి వసుమతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ప్రభురాత్రి భోజన సంస్కార పదార్థాలు అందించారు. దేవుడు వారిని దీవించాలని ప్రభువును వేడుకుంటున్నాం. వచ్చే ఆదివారం యథావిధిగానే మొదటి ఆరాధన 7 గంటలకు, 2వ ఆరాధన 9:30 గంటలకు, ఇంగ్లీష్ ఆరాధన సాయంకాలం 6:30 గంటలకు జరుగునని తెలియజేస్తున్నాం. వివాహ ప్రకటనలు గుంటూరు కృష్ణనగర్ కాపురస్తులు లేట్ గొడుగు ఆమోసు, శ్రీమతి సునందావాణి గారి యొక్క కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి, యానీ క్రిస్ ప్రసూన ప్రనూషాకును, విజయవాడ మురళీనగర్ కాపురస్తులు శ్రీ బందెల మోజెస్ లార్న్ బాబు, శ్రీమతి ఎస్తేర్ గారుల కుమారుడు చిరంజీవి పాల్ ఆనందకును 29/9/2021 ఉదయం 10:30 గంటలకు సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో గుణదలలో పరిశుద్ధ వివాహం జరుగుతుంది. ఆక్షేపణలు ఏమైనా ఉన్నాయడలా ముందుగా తెలియజేయవలసింది కోరుచున్నాం. మరియు వివాహ ప్రకటన గుంటూరు అరండలపేట వాస్తవ్యులు శ్రీ తురక జాన్ క్రిస్టఫర్, శ్రీమతి రేచల్ కుమారి గారుల యొక్క కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి తేజస్వికును, నంద్యాల వాస్తవ్యులు శ్రీ పెరుమాళ్ల భాస్కర్రావు, శ్రీమతి భాగ్యలక్ష్మి గారుల కుమారుడు చిరంజీవి విజయ క్రాంతి కుమారుకును 9/10/2021 ఉదయం 10 గంటలకు హోలీ క్రాస్ కేథడ్రాల్ నంద్యాలలో పరిశుద్ధ వివాహం జరుగుతుంది. ఆక్షేపణలు ఏమన్నా ఉన్నాయడలా దయచేసి వివాహానికి ముందుగా తెలియచేయాలని కోరుచున్నాం. మన సెగ్నాచెస్ నార్త్ ప్యారిష్ ఈత్వారు ఉదయం సర్వీసులో, ఉదయం ఫస్ట్ సర్వీసులో, మరలా సెకండ్ సర్వీసులో చక్కగా వాక్యాన్ని అందించారు, ఆరాధన చేశారు, తర్వాత మంచిగా పాటలు పాడారు. యూత్ అనేటటువంటిది సంఘానికి చాలా అవసరం. సంఘ అభివృద్ధిలో కూడా వీరు పాల్గొంటే బాగుంటుందనే ఉద్దేశం నాకుంది. అంటే మా పాస్ గారుల తరఫున నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. మొదటి తండ్రి గారు కూడా గ్రీటింగ్స్ తెలియజేశారు. వారు క్యాంపులో ఉన్నారు. యూత్ వారిని అభినందిస్తూ వారిని దీవించారు. ఈ విషయాన్ని మీకు తెలియచే మనం అందరం ఒకసారి చప్పట్లు కొడదాం. ఇలాగే మీరు మీ యొక్క జీవితాలను కాపాడుకుంటూ, ప్రాముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి యవనులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును ధ్యానించుట చేతనే కదని 119వ సంకీర్తన 12వచనంలో ఉంది. ప్రతిరోజు ఉదయం మీరు లేచి ఆ వాక్యాన్ని చదువుకుని కాలేజీలకు వెళ్ళి, ఉద్యోగాలకు వెళ్ళి, సాయంకాలం వచ్చి మరలా తిరిగి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ మీ క్యారెక్టర్స్ని కాపాడుకోండి, మీ లైఫ్ను కాపాడుకోండి. ఆధ్యాత్మికంగా ఇంకా ఎదిగి దేవుని చేతులు బలమైన సాధనాలుగా మీరు వాడబడాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆరాధనలో ముందుకు వెళుతూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 283వ కీర్తన స్తోత్రార్పణ నర్పింతుము జప ధూపము వేసి కీర్తనతో మన కీర్తన పాడు. ప్రభు నీకు తన సన్నిధి ప్రదర్శన చేసి నేను కరుణించిన గాక, ప్రభువుని మీద తన సన్నిధిగా ఉదయింపజేసి నీకు సమాధానము కలిగజేయను గాక.